okay, Geetanjali ఎంత పెద్ద హిట్ అయిందో ఈ త్రిపుర కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రాజ్కిరణ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా గీతాంజలి చాలా మంచి కథ రాశాడు. ఆ తర్వాత ఈ త్రిపుర కూడా చాలా మంచి కథ. దానికి వెలుగొండ శ్రీనివాస్ గారు మాటలు స్క్రీన్ ప్లే మీరు డైలాగ్స్ అదే కోన వెంకట్ వెలుగొండ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నారు. మళ్ళీ ఆ సక్సెస్ తన లైఫ్లో రిపీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కలర్ స్వాతి గారికి మంచి ఆల్రెడీ తను మంచి ఆర్టిస్ట్గా చాలా మంచి పేరు తెచ్చుకుంటాను. ఈ సినిమాతో కూడా చాలా మంచి పేరు రావాలని, పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వివి వినాయక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఇవాళ మా త్రిపుర సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. అండ్ కోర్ టీమ్ అంతా ఇక్కడే ఉంది మాతో. మా డైరెక్టర్ గారు రాజకిరణ్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతారు? ఈజ్ వెరీ షై. మా ప్రొడ్యూసర్ అండ్ ఆ రైటర్ అందరు ఇక్కడే ఉన్నారు. అండ్ వీఆర్ ఆల్ హోపింగ్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ మీ అందరికి నచ్చుతుందని వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ వినాయక్ గారి చేతుల మీదుగా జరగడం మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పోస్టర్ కూడా ఆయన బాగుందని రెస్పాండ్ అవ్వడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ముందుగా వినాయక్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన మాకు హెల్ప్ చేశారు. సో అలాగే మీకందరికి కూడా థ్యాంక్స్. చూడండి, చూసిన తర్వాత మీ రెస్పాన్స్ కూడా చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. త్రిపుర ఫస్ట్ లుక్ పోస్టర్ నాకు ఇష్టమైన డైరెక్టర్ వి.V. వినాయక్ గారి చేతుల మీదుగా జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. గీతాంజలి కూడా ఆయన చేతుల మీదుగానే లాంచ్ చేసాం. అలాగే త్రిపుర కూడా ఆయన చేతుల మీద లాంచ్ చేసాం. సో ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కథ విషయంలో కానీ పోస్టర్ విషయంలో కానీ. సో మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా ఫస్ట్ వి.V. వినాయక్ డైరెక్టర్ సార్కి మనస్ఫూర్తిగా మేమందరం నమస్కారాలు తెలుపుకుంటూ, మా క్రేజీ మీడియా బ్యానర్లో త్రిపుర ఫస్ట్ లుక్ లాంచ్ వినాయక్ గారి చేతుల మీదుగా జరగడం అనేది మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నామండి. అలాగే ఈ మా హీరోయిన్ స్వాతి గారికి, మా డైరెక్టర్ రాజకిరణ్ గారు, అలాగే మా రైటర్ వెలుగొండ గారు, కోనా సార్ లేరు అవుట్ ఆఫ్ స్టేషను, సో కోనా గారు కూడా ఉంటే బాగుండేది. వీళ్ళందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి.